시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణతంత్ర వేడుకలపై గవర్నర్ తమిళసై రాష్ట ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్, కోవిడ్ వార్ గా మారింది. తాజాగా గవర్నర్ తమిళసైకి రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది. కోవిడ్ కారణంగా రిపబ్లిక్ డే వేడుకలు జరపలేమని ప్రభుత్వం తెలిపింది. ఇక రాజ్ భవన్ లోనే వేడుకలు నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. గణతంత్ర వేడుకలకు సంబంధించి గవర్నర్ తమిళసాయి రాష్ట్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కొనసాగుతా ఉంది. కోల్డ్ వార్ కాస్త కోవిడ్ వార్ గా మారిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే గతంలో మనం చూసుకున్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా గణతంత్ర వేడుకలకు సంబంధించి కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైన నేపథ్యంలోనే తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకలన్నింటినీ కూడా పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించడం ప్రభుత్వ ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ లేఖ రాసినప్పటికీ కూడా కోవిడ్ కారణంగా ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని రాజ్భవన్ లో జరపాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గోల్కొండలో నిర్వహించాలి, దాంతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలు కాస్త ఇటు పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి రాజ్భవన్ కి ప్రగతి భవన్ కి ఉన్నటువంటి గ్యాప్ కాస్త ఇప్పుడు గణతంత్ర వేడుకలకు సంబంధించి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి వారుగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. రేపు తెల్లవారితే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపాల్సిన నేపథ్యంలోనే ఇటు కోవిడ్ నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే కోవిడ్ కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపలేమంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా రాజ్భవన్ లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు గవర్నర్ తమిళసాయి పూర్తి ఏర్పాట్లను సిద్ధం చేయబోతున్నారు. రేపు ఉదయం గవర్నర్ తమిళసాయి ఫ్లాగ్ వచ్చిన తర్వాత అనంతరం కూడా సాయంత్రం సమయంలో హెడ్ డౌన్ కూడా చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తదితర కార్యక్రమాలన్నీ కూడా రాజ్భవన్ లో నిర్వహించేందుకు గవర్నర్ తమిళసాయి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.